కృష్ణకుమారి నవ్వు స్వచ్ఛంగా ఉంటుంది. తెల్ల చీరకే అందాలు తెచ్చిన అందాలు ఆమెవి, మల్లెపూలకే మత్తును ఇచ్చిన మాటలు ఆమెవి. కథానాయిక అన్న పదానికి గౌరవాన్ని ఉదాత్తతను తీసుకువచ్చారామె. ఎన్టీ రామారావుతో, నాగేశ్వరరావుతో, కాంతారావుతో, జగ్గయ్యతో, సత్యనారాయణతో నటించారు. అందరి ఆదరాభిమానాల్ని పొందారు. పరిశ్రమలో అవిశ్రాంతంగా పరిశ్రమించిన ఆమె అకస్మాత్తుగా విశ్రాంతిని కోరుకున్నారు. బెంగళూరుకు సుమారు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న దీపికా ఎస్టేట్స్లో ఇప్పుడు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు కృష్ణకుమారి. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను సినిమాల్లో చేరడం చాలా విచిత్రంగా జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకునేదాన్ని. కానీ ఒకరోజు నేను స్వప్నసుందర్ సినిమా చూడడానికి రాజకుమారి టాకీస్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి ఊరికే వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఏమిటి అమ్మాయి ఇలా చూస్తుందని నాకు ఆశ్చర్యంగా ఉంది. తర్వాత సడన్గా అమ్మాయి అడిగింది, మీ అడ్రస్ ఇస్తారా, మీ ఇంటికి రావాలి. మొన్నడు ఒక వ్యాన్ వేసుకొని ఆ అమ్మాయి, ప్రొడక్షన్ మేనేజరు అందరూ వచ్చేసారు. మేము సిండ్రిల్లా సినిమా తెలుగులో తీస్తున్నాం, మీ అమ్మాయి కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది, మీరు ఒప్పుకుంటారా అని మా మదర్ని అడిగారు. అప్పుడు మా ఫాదర్ పర్మిషన్ తీసుకొని ఒప్పుకున్నాం. అప్పుడు వెంటనే వాళ్ళు మేకప్ టెస్ట్ తీసి కెమెరా ఆన్ చేసేసి ప్రొడ్యూసరు, ఏదమ్మాయి నవరసాలు చూపించేసాయి అని అడిగాడు ఆయన. నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఏదో చేసేసాను. వాళ్ళు బుక్ చేసేసారు. అది ఆ పిక్చర్ ఏమిటో తెలుసా, నవ్వితే నవరత్నాలు. అలా అనుకోకుండా సినిమా రంగంలో ప్రవేశించాను. ఆ తర్వాత ప్రియురాలు, మంత్రదండం, పిచ్చి పుల్లయ్య, ఇదిరీత అలాంటివి ఎన్నో సినిమాలు నటించాను. కానీ మీకు ఒకటి చెప్తాను, మొదటి నుంచి కొంచెం సిగ్గు, మొహమాటం ఎక్కువగా ఉండేది. కానీ నాకు ఆ ఫీలింగ్ రాకుండా పక్క ఆర్టిస్టులు ఎంతో కోఆపరేట్ చేసి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. పెళ్ళికానికి సెట్లో నేను మేకప్ వేసుకొని ఫస్ట్ డే ఎంట్రీ అయ్యాను. అప్పుడు నాగేశ్వరరావు సెట్లో కూర్చోన్నారు. ఏ కృష్ణకుమారి ఇట్రా అన్నారు. నాకు ఏమిట్రా అని భయం వేసింది. తర్వాత ఆయన చెప్పారు, నీకేమిటి అసలు చీర కట్టుకోవడం కూడా సరి రాదే, నేను చూడు ఆడవేషాలు వేసి నీకంటే బాగా కట్టుకుంటాను చీరలు అనేవాళ్ళు. అలాగా ఇలా చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ఎంకరేజ్ చేసి ఎంతో కోఆపరేట్ చేసేవాళ్ళు పక్క ఆర్టిస్టులు అంతా. అదేమిటండి, ఆరు బయట కూర్చున్నారు, పక్క మించి లేవకూడదని డాక్టర్ గారు చెప్పారుగా. నిద్ర రావడం లేదండి. ఏమండి, మీరు పాడగలరా? పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసునే మరపించు గాను, మనసునే మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసునే మరపించు గాను, మనసునే మరపించు. ఎన్టీ రామారావు గారితో సుమారు 25 చిత్రాల్లో నటించాను. పిచ్చి పుల్లయ్య మా ఇద్దరి కాంబినేషన్కి మొట్టమొదటి చిత్రం. ఎన్ఏటి వారికి కూడా అది మొట్టమొదటి చిత్రం. తర్వాత నేను ఫీల్డ్ నుంచి విరమించే ముందర
రామార్ గారి డైరెక్షన్లో ఎన్నటి పిక్చర్ వరకట్నమే ఆఖరి చిత్రం నాది. ఈ మధ్యలో చాలా చిత్రాలు మాకు పేరు సంపాదించింది ఉన్నాయి, అందులో గురిగంటలు ఒకటి. మాట అవును, లేకపోతే ఇంత మంచి ఎస్టేటు, కొండలు, గుట్టలు, లేళ్లు, పువ్వులు, వెన్నెల ఇన్నుంటే ఆయన మాత్రం ఆ బంగ్లాలో కూర్చొని నోట లెక్క పెట్టుకుంటూ ఉంటాడా? ఒక్కసారైనా ఇటు వచ్చిన పాపాను పోయాడా? ఎంతసేపు ఆర్జించడమే గాని అనుభవించడం తెలియదు. అవును కాని ఎస్టేట్ అమ్మా తమ పేరు తెలుసుకోవచ్చునా అండి? చెప్పండి మరి. కస్తూరి. కస్తూరి నా బొమ్మ. నేను బొమ్మనే. అది కాదు అది కాదు. ఎస్టేట్ అమ్మా నా జీపుకి దాహం అయింది, నీళ్ళు ఎక్కడ ఉంటాయో చెప్తారా? దాహమా జీపుకే? అలాగైతే దాంతోనే చెప్తాను. ఓ జీపు నీకు దాహం అయితే అలా కుడివైపుకు తిరిగి 2 ఫర్లాంగులు తిన్నగా వెళ్ళి తిరిగి ఎడమకు తిరిగి తిరిగి కుడికి తిరిగి 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 నీ టైర్లన్నీ అరిగి అరిగి నీకు దాహం తీరి చల్లబడతాం. వస్తాను టాటా. నో మెన్షన్. ఎల్లో నా గుహలు పిల్ల ఉంది నీలు, నందూరి వారి ఎంచి ఉంది నీలు. ఎల్లో నా గుహలు పిల్ల ఉంది నీలు, నందూరి వారి ఎంకి ఉంది నీలు. అల విశ్వనాథ చెలి కిన్నెరుంది, మా బాపి రాదు శశికళ ఉంది. నీలో నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవు, ఏ కవి భావనవు. సాంఘికాలతో పాటు ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు, కానీ సాంఘికాలకి జానపద చిత్రాలకి చాలా తేడా ఉంది, ముఖ్యంగా భాష విషయంలో. అందుకని డైలాగ్స్ మాట్లాడేటప్పుడు చాలా కేర్ తీసుకునేదాన్ని. ఒకసారి ఆ డ్రెస్సులన్నీ వేసుకొని ఆ ఆభరణాలన్నీ ధరించేటప్పటికి ఒక పెద్ద మహారాణిలాగా, ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అయ్యేదాన్ని. అదొక విచిత్రమైన అనుభూతి. పగవారితో చేతులు కలిపి కన్న తండ్రినే వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నావా? నాన్న మీరు పొరపడుతున్నారు, మీ బిడ్డ మీకెన్నడైనా ద్రోహం చేస్తుంది. మీ కోపం రాకపోతే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? మీరు స్వయంగా వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించారు, ధైర్య సాహసాలను గౌరవించే వీరులు మీరు. వారి కోరిక ప్రకారం మన 2 కుటుంబాలు ఏకమైతే బంధించావు పగడాల పంజరమందు. నా గుండెల గుడిలో నిలిపి దేవునిగా పూజిస్తున్నా. నూరారా పిలిచే వేళ, దూరాన నిలిచే వేళ, గారాన చేరువ కాగా మారాము చేయుట మేళ. మాటలతోనే మరిపిస్తావి తోనే మరిపిస్తావి. అప్పుడు హీరోలు మిగతా ఆర్టిస్టులే కాకుండా డైరెక్టర్స్ కూడా చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. ప్రత్యేగాత్మ గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, విట్లాచార్య గారు, వి మధుసూదనరావు గారు. వి మధుసూదనరావు గారు అయితే ఏ హీరోయిన్ విట్రా అంత చనుగా పిలిచేవాళ్ళు. అప్పుడు రోజుల్లో షూటింగ్ వెళ్ళడం కంటే పిక్నిక్ వెళ్తున్నామేమో అనుకునేవాళ్ళు. మీలాంటి వాళ్ళని పిక్నిక్ తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. వచ్చేస్తుంది ఇవ్వండి,
ఎంత అందంగా అడిగారు ఓ రాజు అయ్యేది చూశారా ఎప్పటికైనా మాదే పై చేయి అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు అబ్బాయి గారు చాలించండి మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు చాలా చాలా బోరు తగ్గాలండి మీరు సావిత్రి గారితో నేను కలిసి నటించిన చిత్రాలు తక్కువేనా ఎన్నో చిత్రాల్లో నటించినంత చనువు ఆప్యాయత ఉండేది మేమిద్దరం ఆ రోజుల్లో లీడింగ్ హీరోయిన్స్ అయినా అక్క చెల్లెల్లాగా ఎంతో కలిసిమెలిసి మెలిగేవాళ్ళం మీ ప్రియవచనాలు నాకు కృతగాదు నా స్వామి మంచివారైతే నాకే అవమానాలు రానే రావు నా సర్వస్వం మీకు అర్పించాను మీ సర్వస్వం నాదేనని భావించాను మీ ప్రేమలో మరెవరికీ పాలు లేదని నమ్మి అనమర లేకుండా ప్రేమిస్తున్నాను కానీ ఏలా ఆవేశంతో స్వామిని దూషించకు భక్తవశుడైన యాదవ స్వామి ఎవరికీ దూరం కాదు చాలు నీ అనునయాలతో నా బాధను మరీ రగిలించకు భక్తురాలుగా నటించడం నా చేత కాదు నా స్వామి నావారైతే నా మందిరానికి వస్తారు జయ విజయీ భవ గోపాల ప్రతి వీర భయంకర బాహుబల జీవ కోటిని కల్పన చేసి స్వేచ్ఛగా జన్మించిన ఆత్రేయ గారి వాగ్దానంలో నేను నటించాను ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్న వేషం అంటే మానసిక సంఘర్షణ ఉండే క్యారెక్టర్ అన్నమాట ఆ పిక్చర్లో కూడా నాకు చాలా పేరు వచ్చింది ఏమిటి అన్యాయం ఏమిటి అత్యాచారం ఈ ఊళ్ళో ప్రతి అంగుళం నేల మీదే కానీ ఈ నేల మీద నడపెనుగుల్లా నడయాడే ప్రజలు మాత్రం మీ వాళ్ళు కారా ఎవరు మా వాళ్ళు ఎవరు కారో మాకు ఇప్పటికైనా తెలియదు అనుకోకండి మా ప్రజల్ని గురించి మీరేమీ బాధపడనక్కర్లేదు బాధపడకుండా ఉండడానికి మేం జమీందారులం కాం అవును మేం జమీందారులం మేమనుకుంటే ఏదైనా చేస్తాం ఇంతకన్నా పెద్ద హాస్పిటలే కట్టిస్తాం మీ అంత గొప్ప వాళ్ళు కాకపోయినా మాకు తగ్గ డాక్టర్లనే తీసుకొస్తాం అంత ధర్మగుణం కలిగిన వాళ్ళు ఇంత దారుణానికి ఎందుకు పురుకున్నారు హృదయం ఉన్న వాళ్ళు చేయవలసిన పనినా ఇది హృదయం అవును నాకు హృదయం లేదు పోయింది ముక్కలు ముక్కలైపోయింది ఒకప్పుడు ఉండేది అభిమానంతో అనురాగంతో నిండి ఉండేది ఆ లేత హృదయాన్ని చేతులారా అనవసరమైన వాళ్ళకి అర్పించారు అడగకుండా ఇచ్చినందుకు అలుసు చేశారు కాలదన్నారు ఇంకా ఎలా ఉంటుంది హృదయం లేదు నాకు హృదయం లేదు లేనే లేదు అలాగే మా కాంబినేషన్లో ఇరుగు పొరుగు చిత్రం ఒకటి ఆ చిత్రంలో మంచి హుషారైన క్యారెక్టర్ యాక్ట్ చేశాను అది కూడా మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఇంట్లో లేరు ఇంట్లో లేరు ఎన్నిసార్లు చెప్పాలి ఏ అద్దె వాళ్ళు వస్తుందని మూల దాక్కున్నారా చట్టుకుని కనిపెట్టేశారే మా నాన్నగారి సంగతి మహా తెలిసినట్టు మాట్లాడుతున్నారు ఆయన అలా దాక్కునే రకం కాదు పాపం మూడు నెలల అద్దె ఎగ్గొట్టిన వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆడవాళ్ళు ఏదైతే బడాయిలు కొట్టే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఎంతో సేపు అక్కర్లేదు ఇంతకీ ఏం చేద్దాం అని ఉద్దేశం అద్దె ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాం మాట అన్నంత తేలిక కాదు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం ఉండండి అయితే కోర్టు వాళ్ళు వస్తారు నడబెట్టి గెట్టుతారు అయితే ఇక్కడ ఎందుకు కేకలు కోర్టుకే వెళ్ళండి వరవా దూరు హై వరవా పుల్లయ్యో వరవా గల్లమ్మ వరవా పుల్లయ్యో వరవా గల్లమ్మ Thank you.
ఎలాగో ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా తొలి ప్రేమ అన్నది అలా 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 మనసు తేలిపోతున్నది ఎలాగో 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 ఉన్నది. నేను హీరోయిన్ గా నటించే రోజుల్లో పెద్దక్కయ్య అనే సినిమా ఒప్పుకున్నాను. అప్పుడు అందరు అడిగారు అదేమిటి హీరోయిన్ గా నటించేటప్పుడు అక్కవేషం ఎందుకు ఒప్పుకున్నారు అని. నేను చెప్పాను అది వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఎంతో సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ అనమాట. అందుకని నాకు చాలా ఇష్టమైంది ఆ వేషం వేయడానికి. నేను హీరోయిన్గా కాంతారావు గారితో సుమారు 28 పిక్చర్ నటించాను. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ జానపద చిత్రాలే. ఆయన కూడా చాలా మంచి ఆయన, చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు సెట్స్లో. అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవి చూదమా ఎగిరేటి ఎలతేటి గీతాలు మ్రోగే చిగురాకు పూబాలలుగే తెరవోలే చిరుగాలి పారాడి సాగే కెరటాలు కోనేట తూగే మధురానుభవమే ఈ జగాన మధుమాసమై నేడు శోభించేనా నాగేశ్వరరావు గారితో సుమారు 18 సినిమాలు నటించుంటాను. మోస్ట్లీ అవి సాంఘికాలు, హిట్ పిక్చర్స్ కూడా. ఆ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టాయి. నిజం చెప్పాలంటే మా కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ అని ప్రేక్షకులే కాకుండా ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఒప్పుకునేవాళ్ళు. బ్యూటిఫుల్. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావంటే నీకు పిచ్చెత్తించేలా ఉన్నాను. అమృతం అమృతం అలా పొతబోసినట్టున్నా. అంటే? అంటే ఈ తెల్లని చీర, అంతకన్నా తెల్లని ఈ మల్లె పువ్వులు, అంతకన్నా తెల్లని ఆ నవ్వు, అంతకన్నా తెల్లని అంతకన్నా తెల్లనిది ఇంకేం లేదా? ఏముందబ్బా? నేను చెప్పనా? చెప్పు. అన్నిటికన్నా తెల్లని మనసు. గ్రాండ్ గ్రాండ్ అయితే రా మై డియర్ మాలా. అయ్యో నా తెల్ల తీరండి. సారీ. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. మనసులోని చల్లని మమత పల్లకరించితేనే
ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు మనసు పెనవేస్తే ఏమవుతావు ఉలికి పాటతోనే ఉలకరించిపోతావు నేను అవునంటే ఏం చేస్తావు కాదు పొమ్మంటే ఏమవుతావు ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉండేటప్పుడు మీరు సడన్గా ఎందుకు మానేశారని చాలామంది అడిగారు. ఇది నెవర్ ఎండింగ్ ఫీల్డు. మరి అలాగే యాక్ట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, అప్పుడు నా పర్సనల్ లైఫ్ ఏమయ్యేది? నేను కూడా సెటిల్ అవ్వాలి కదా, అందుకని మానేశాను. ఇంతకు ముందే మీకు చెప్పాను కదా ఇది నెవర్ ఎండింగ్ ఫీల్డ్ అని. ఇప్పుడు ఒక పిక్చర్ ఒప్పుకున్నాను అనుకోండి, అందరూ అమ్మ వేషాలు అక్క వేషాలు వేయమని అడుగుతూనే ఉంటారు, నేను చేస్తూనే ఉంటాను. ఇది ఎంతకాలం చెప్పండి మీరే. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందాను, ఇంకా నాకు కూడా విశ్రాంతి కావాలి కదా, నాకు ఇంతకంటే ఏం కావాలి? ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది? ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. సరి బావా గడ సరి బావా సొగ సరి బావా గడ సరి బావా నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాట వింటాను మాట సరి బావా. ఎవరనుకున్నావే ఏమనుకున్నావే ఎవరనుకున్నావే ఏమనుకున్నావే చక్కని చెలికాడే చిక్కని నెలరేడే చక్కని చెలికాడే చిక్కని నెలరేడే ఎవడే ఎవడే ఇంకెవడే నా ప్రియుడే. ఎవరనుకున్నావే ఏమనుకున్నావే ఎవరనుకున్నావే ఏమనుకున్నావే మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు అవునా.
మాటలో మల్లియలు నీ మాటలో తేనియలు నీ మాటలో తేనియలు పన్నెండు సంవత్సరాల తర్వాత నేను కెమెరా ఫేస్ చేస్తున్నందుకు కారణం మీరు మీ అభిమానమే. ఈ రూపంగా అయినా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందానికి కారకులైన ఈనాడు టెలివిజన్ వారికి నా కృతజ్ఞతలు.